హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సొగస్సుడు తర్మ. ఈరోజు మనం సొగస్సుడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో శారీస్లో బ్యూటిఫుల్ కలెక్షన్స్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో భారతి గారు. హాయ్ అండి. ఈ రోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? పట్టు అలాగే ఫ్యాన్సీ సారీస్. ఓకే, మన ఫస్ట్ సారీ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి పట్టు, పట్టులోనే మనకి డిజైనర్ శారీ అనమాట. ఓకే, గ్రీన్ కలర్ కి కొంచెం మనకి పింక్ షేడ్ యాడ్ చేసి డబుల్ షేడ్ తీసుకున్నారు పళ్ళు పార్ట్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే ఇక్కడ ఒక వేవ్ లాగా మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి ఒక డైమండ్ షేప్ లో డిజైన్ తీసుకున్నారు. ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే గ్రీన్ కలర్, ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ ఉంటుంది. ఓకే, పై బోర్డర్స్ చూసినట్లయితే శారీ కలర్ ఏదైతే గ్రీన్ ఉంటుందో అదే గ్రీన్ కలర్ ప్లెయిన్ వస్తుంది. కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్ వస్తుంది. మిడిల్ పార్ట్ మనం మొత్తం ఏంటంటే గ్రీన్ కలర్ మీద ఒక బాక్సెస్ టైప్ లో మనకి అది జూట్ థ్రెడ్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే థ్రెడ్ వీవింగ్ లో మనకు ఒక బాక్సెస్ టైప్ లో తీసుకున్నారు. ఈ బాక్సెస్ ఒకటి ఎంటీ బాక్స్, అలా ఒకటి ఫుల్ థ్రెడ్ వర్క్ తో లైన్స్ టైప్ లో బాక్స్ తీసుకున్నారు. ఈ బాక్సెస్ అనేవి మనకి టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఈ కింద చూసినట్లయితే బోర్డర్ మెయిన్ వచ్చేసి మనకి స్కర్ట్ బోర్డర్ అనమాట. ఈ కలర్ కాంబినేషన్ మనకి పళ్ళులో చూసాం. ఈ డబల్ షేడ్ టూ కలర్స్ అనేది మనకి పింక్ అండ్ గ్రీన్ డబల్ షేడ్ అనేది స్కర్ట్ బోర్డర్ లాగా తీసుకున్నారు. ఇంతవరకు మనకి జెర్రీ ఇచ్చారనమాట. ఇట్లా టెంపుల్ టైప్ లో హిల్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. జెర్రీ కింద బేస్ మొత్తం ప్లెయిన్ ఇచ్చేసారు. ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, కింద పింక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఈ క్రీపర్ పార్ట్ అనేది ఈ జెర్రీకి ప్లెయిన్ కి మిడిల్ లో మనకు ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారనమాట. పైన ఏదైతే ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నామో సేమ్ అదే కలర్ థ్రెడ్ వర్క్ తో మనకు ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. ఈ క్రీపర్ పార్ట్ అనేది మనకి టోటల్ శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఓకే, బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది మనకి. బోర్డర్ కలర్ ప్లస్ అలాగే పల్లు కలర్ కాంబినేషన్ ఏదైతే డబల్ షేడ్ ఉందో అదే డబల్ షేడ్ ని మనకి బ్లౌజ్ కి ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి సింపుల్ గా గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఈ కాస్ట్ ఎంత ఉంటుంది? 7600. ఇది వచ్చేసి మనకి పైథానీ బోర్డర్స్ తో ఉన్నటువంటి కంచి లైట్ వెయిట్ అనమాట. శారీ కలర్ కాంబినేషన్ నే మనకి పళ్ళు తీసుకున్నారు. మిడిల్ లో మనకి చూసినట్లయితే త్రీ కూడా గోల్డ్ కలర్ తో టెంపుల్ టైప్ లో డిజైన్ వచ్చేటట్లు త్రీ గోల్డ్ కలర్ జరీతో డిజైన్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి ఏంటంటే పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. క్రీపర్ పార్ట్ అంతా కూడా మనకి పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. ఫ్లవర్స్ చూసినట్లయితే గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి ఫ్లవర్స్ అండ్ లీఫ్ బూటీస్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పింక్ కలర్ శారీ, పైన బోర్డర్ వచ్చేసరికి పింక్ కలర్ ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి గోల్డ్ కలర్ టిష్యూ బోర్డర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఫ్లవర్ ఇచ్చినప్పుడు లీఫ్ పార్ట్ మొత్తం కూడా పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్ వస్తుంది. సేమ్ డిజైన్ మనకి ఆపోజిట్ కలర్ గా అంటే మనకి పర్పుల్ ఫ్లవర్ గ్రీన్ కలర్ లీఫ్ థ్రెడ్ వర్క్ వస్తుంది. ఈ ఫ్లవర్ బుటీస్ అనేవి మనకి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతాయి. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి పైథానీ బోర్డర్ ని ఇచ్చారు. ఇది మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ ఒక బిగ్ గోల్డ్ కలర్ కడీ బోర్డర్ తీసుకొని దాని పైన మొత్తం కూడా బ్లూ కలర్ కాంబినేషన్ లో థ్రెడ్ వర్క్ తీసుకున్నారనమాట. అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చేసరికి గ్రీన్ కలర్ తో మనకి థ్రెడ్ వర్క్ తోనే ఫ్లవర్స్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్, శారీ వచ్చేసి బేస్ మనకి పింక్ కలర్ కాబట్టి బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్ లోనే ఉంటుంది. బోర్డర్స్ వచ్చేసరికి మనకి ఆ టర్నింగ్ పైథానీ బోర్డర్ అనేది ఇవ్వకుండా ఓన్లీ టూ సైడ్స్ కూడా మనకి బోర్డర్స్, ఒకటి బిగ్ సైజ్ ఒకటి స్మాల్ సైజ్ లో మనకి కడీ బోర్డర్స్ ఇచ్చారనమాట. ఇది మనం ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు. దాంట్లో ఆల్రెడీ థ్రెడ్ వర్క్ ఉంది కాబట్టి గ్రీన్ అండ్ పర్పుల్ ఆ కలర్ తో మనం స్టోన్ వర్క్ చేయించుకోవచ్చు. ఎందుకంటే సారీ అంతా మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది కాబట్టి. ఈ సారీ కాస్ట్ 8800. నెక్స్ట్ సారీ, నెక్స్ట్ సారీ మనకి డిజైనర్ సారీ అండి. ఓకే, ఇప్పటి వరకు మనం పట్టులో లైట్ వెయిట్ చూసాం. ఓకే, పైన బోర్డర్స్ చూసినట్లయితే మనకి జస్ట్ చిన్న పైపింగ్ పింక్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ జూట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ ఇచ్చారు. కింద మళ్ళీ పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్, ఇక్కడ వచ్చేసి లేస్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ త్రీ సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ క్రీమ్ కలర్ తీసుకుని దానికి అంతా కూడా మనకి గోల్డ్ కలర్ తో షిమ్మర్ మిక్స్ చేశారు. 2.5 మీటర్ తర్వాత మొత్తం కూడా మనకి పింక్ కలర్ తీసుకున్నారు. ఈ టూ కలర్స్ కాంబినేషన్ అనేవి మనం చూసినట్లయితే లైట్ అండ్ డార్క్ కాబట్టి కొంచెం మనకి పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ గోట్ వర్క్ అలాగే ఇక్కడ చిన్న బోర్డర్ ఏ కలర్ అయితే ఇచ్చారో సేమ్ కలర్ కాంబినేషన్ తో కుచిల్ల పార్ట్ కంటిన్యూ చేశారు.
కింద వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ తీసుకున్నాం జార్జెట్ మెటీరియల్ కింద మొత్తం కూడా మనకి వైట్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకొని ఒక బంచెస్ లాగా మనకి మ్యాంగో డిజైన్ అలాగే ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చేటట్లు ఒక బొకే స్టైల్లో తీసుకున్నాం మనము కింద వచ్చేసి యాజ్ ఇట్ ఇస్ సేమ్ బోర్డర్ మనకి కంటిన్యూ సారీ మొత్తం ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది అంటే కుచిల్ల పార్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ బంచెస్ ఉంటాయండి ఈ బంచెస్ టోటల్ టోటల్ 2.5 మీటర్స్ తర్వాత మొత్తం కూడా మనకి ఈ లాంగ్ బంచెస్ అనేవి కంటిన్యూ చేశారు బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలర్ అంటే షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి ఇక్కడ వచ్చే పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ కాబట్టి మొత్తం కాంట్రాస్ట్ కలర్ లో తీసుకున్నారు మనకి సారీలో ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే బోర్డర్ ని మనకి స్లీవ్స్ కి ఇచ్చారు రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నారండి పింక్ కలర్ కాంబినేషన్ తో అలాగే సారీకి 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో కంటిన్యూ చేశారు ఈ సారీ కాస్ట్ అండి ఇది వచ్చేసి మనకి 2500 నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి చందేరిలోనే డిజైనర్ సారీ అండి పళ్ళు అంటూ జస్ట్ మనకు ఒక చిన్న డిజైన్ ఇచ్చారనమాట ఒక పావు మీటర్ అది కూడా మనకి గోల్డ్ అండ్ పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక చిన్న క్రీపర్ ఇచ్చారు అలాగే మనకి గ్రీన్ అండ్ గోల్డ్ ఇచ్చారనమాట ఇలా ఆల్టర్నేటివ్ గా మనకి సేమ్ డిజైన్ ని మనకి 2 లైన్స్ గా తీసుకున్నారు ఇక్కడ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కలర్ తో మనకి చిన్న లైన్స్ ఇక్కడ వేరే కలర్ థ్రెడ్ ఏదైతే తీసుకున్నారో గ్రీన్ అండ్ పింక్ అదే కలర్ కాంబినేషన్ తో సన్నటి లైన్స్ అది కొంచెం బిగ్ సైజ్ లో మనకి లైన్స్ తీసుకున్నారు సారీ అంతా కూడా మనకి ఏంటంటే బ్లూ కలర్ సారీ వస్తుంది రాయల్ బ్లూ కలర్ దాని పైన చూసినట్లయితే మనకి ఇక్కడ గ్రీన్ కలర్ గోల్డ్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి జిగ్జాగ్ ఉన్నటువంటి లైన్స్ తీసుకున్నారు అనమాట వేవ్స్ లాగా తీసుకున్నారు మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్లూ కలర్ పైన మనకి సేమ్ ఇక్కడ ఏదైతే మనం 3 కలర్స్ తీసుకున్నామో అదే 3 కలర్స్ ని మనకి ఫ్లవర్ బుటీస్ గా ఇచ్చారు గోల్డ్ కలర్ ఫ్లవర్ ఇచ్చి కింద వచ్చేసి మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు అలాగే గ్రీన్ కలర్ ఫ్లవర్ వచ్చినప్పుడు గోల్డ్ కలర్ లీఫ్ ఇచ్చారు అనమాట మళ్ళీ పింక్ కలర్ ఇట్లా 3 కలర్ కాంబినేషన్ లో మనకి ఫ్లవర్స్ ని డిజైన్ చేశారు టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే దగ్గర దగ్గరగా బుటీస్ అనేవి కంటిన్యూ అవుతాయి కింద బోర్డర్ చూసినట్లయితే మనకి ఈ జిగ్జాగ్ టైప్ లో లైన్స్ అనేవి 3 లైన్స్ తీసుకున్నారు మనకి పళ్ళులో అంటే షోల్డర్ లో ఎక్కువ తీసుకున్నారు ఇక్కడ వచ్చేసి మనకి ఓన్లీ 3 కలర్స్ 3 లైన్స్ తీసుకొని దానికి జాయింట్ గా మనకి ఒక ట్రీ లాగా డిజైన్ చేశారు బ్లౌజ్ బ్లూ కలర్ ప్లెయిన్ ఇచ్చారు శారీ కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ ఉంటుంది టోటల్ ప్లెయిన్ ఉంటుంది అలాగే పైన మనకి 4 లైన్స్ తో వేవ్స్ లైన్ బోర్డర్ అలాగే కింద మనకి 3 లైన్స్ బోర్డర్ ఇచ్చారు ఈ శారీ కాస్ట్ అండి 1600 పడుతుంది నెక్స్ట్ సారీ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కోటా అండి పళ్ళు చూసినట్లయితే పళ్ళు జస్ట్ ఒక బోర్డర్ మాత్రమే మనకి డిజైన్ చేస్తారు అది కూడా గోల్డ్ కలర్ మీద మనకి లైన్స్ టైప్ లో డిజైన్ తీసుకున్నారు శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బ్లాక్ కలర్ శారీ ఉంటుంది పైన బోర్డర్ వచ్చేసరికి మనకి షోల్డర్ పార్ట్ లో ఉన్నటువంటి బోర్డర్ ని జస్ట్ బ్లాక్ కలర్ ప్లెయిన్ ఇచ్చి అలాగే మనకి కింద కొంచెం గోల్డ్ డల్ గోల్డ్ ఉండేటట్లు మనకి డిజైన్ చేస్తారు సిల్వర్ మిక్స్ గోల్డ్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ తో మనకి బోర్డర్ చిన్న బోర్డర్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ ఇచ్చారు కింద బోర్డర్ చూసినట్లయితే మనకి సేమ్ అదే సిల్వర్ అండ్ గోల్డ్ ఏదైతే మిక్స్ ఉంటుందో ఆ మిక్స్ బోర్డర్ ని మనకి ఒక చిన్న బోర్డర్ గా డిజైన్ చేశారు అంటే పైన బోర్డర్ కన్నా కూడా కొంచెం బిగ్ సైజ్ లో ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు బ్లాక్ కలర్ ఓకే దీనికి వర్క్ చేయించుకుంటే ఇంకా బాగుంటుందండి హైలైట్ అవుతుంది బోర్డర్స్ లో ఏ కలర్ అయితే మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ తో వచ్చిందో ఈ కలర్ కాంబినేషన్ తో ప్యాచెస్ డిజైన్ చేయించుకోవచ్చు టోటల్ శారీ అంతా డిజైన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ కుచిల్ల పార్ట్ లో డిజైన్ చేయించుకున్నా కూడా వేరియేషన్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది ఇది వచ్చేసి మనకి గోల్డ్ కలర్ బ్లౌజ్ కూడా మనం డిజైన్ చేయించుకోవచ్చు బోర్డర్స్ మనకి ఎలాగో గోల్డ్ కలర్ బ్లౌజ్ ఉంది కాబట్టి గోల్డ్ కలర్ బ్లౌజ్ కూడా డిజైన్ చేయొచ్చు కలర్స్ అవైలబుల్ దీంట్లో కలర్స్ కూడా మనకి 4 కలర్స్ వస్తాయండి 4 కలర్స్ పర్పుల్ కలర్ రెడ్ కలర్ బ్లాక్ కలర్ అలాగే మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ వస్తుంది ఓకే ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది ఇది వచ్చేసి మనకి 1000 రూపీస్ వస్తుంది నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి మణిపూర్ కోట పైన బోర్డర్స్ వచ్చేసరికి మనకి వైట్ కలర్ రా సిల్క్ తీసుకున్నారు దాని పైన మనకి లావెండర్ కలర్ లైట్ లావెండర్ కలర్ తీసుకొని థ్రెడ్ వర్క్ తో మనకి డిజైన్ ఇచ్చారు కింద వచ్చేసి వైట్ కలర్ రా సిల్క్ మీదే మనకి పీచ్ అండ్ పింక్ పర్పుల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి కొంచెం లీఫ్ ఒక చిన్న చిన్న ట్రీస్ లాగా మనకి డిజైన్ చేశారు క్యూట్ గా చిన్న చిన్న క్రీపర్ పార్ట్ ఇచ్చారండి మల్టీ కలర్ కాంబినేషన్ లో వచ్చింది అది కూడా ఈ డిజైన్ అనేది మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది అనమాట ఈ బోర్డర్ అనేది మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే పైన వచ్చేసరికి మనకి సీ గ్రీన్ అలాగే ఎల్లో కలర్ పిస్తా గ్రీన్ కలర్ తో మనకి లీఫ్స్ ఇచ్చేసి ఒక క్రీపర్ ని ఇచ్చారు ఈ కలర్స్ ని మనకి చేంజ్ చేస్తూ అంటే మనకు టోటల్ గా 2 కలర్స్ తీసుకున్నారు అనమాట పర్పుల్ అండ్ పింక్ కలర్ అలాగే సీ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ ఈ సేమ్ డిజైన్ ని మనకి టోటల్ శారీ అంతా కూడా షోల్డర్ పార్ట్ లో డిజైన్ చేశారు పళ్ళు వచ్చేసి మనకి ఏంటంటే ఒక క్రీపర్ పార్ట్ ని క్రియేట్ చేశారు
చేశారనమాట. మొత్తం కూడా మనకి ఏంటంటే ఫ్లవర్ వచ్చేసి సీ గ్రీన్ ఇచ్చినప్పుడు అవుట్లైన్ అంతా కూడా ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్తో మనకి డిజైన్ ఇచ్చారు. అలాగే మనకి కలర్స్ చేంజ్ చేస్తూ ఒక పావు మీటర్ దాకా మనకి పళ్ళుని ఒక బోర్డర్ లాగా డిజైన్ చేశారు. మనకి శారీ కింద పార్ట్ బోర్డర్ చూసినట్లయితే మనకి సేమ్ బోర్డర్ ఇచ్చేస్తూ మనకి దాని పైన వచ్చేసరికి ఒక లీవ్స్ని డిజైన్ చేశారు. లీవ్స్ ఇచ్చేసి మనకి పర్పుల్ కలర్ అలాగే పళ్ళులో చూసిన ఫ్లవర్ బంచెస్ని టోటల్ శారీ అంతా కూడా మనకి బోర్డర్ లాగా డిజైన్ చేశారు. ఓకే, బ్లౌజ్ వచ్చేసి మనకి లైట్ బేబీ పింక్ చందేరి మెటీరియల్ ఇస్తారండి. కోటా మెటీరియల్ ఫ్లవర్స్ లో ఉన్న కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇంకా ఇది కాకుండా మనం ఇక్కడ ఉన్న కలర్స్ లో ఇంకా ఏ కలర్ బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నా కూడా బాగానే ఉంటుంది. లేదు అంటే మల్టీ కలర్ కాంబినేషన్ ఇప్పుడు ఆల్రెడీ లైన్స్ లాగా బ్లౌజెస్ వచ్చాయి కాబట్టి ఆ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇది చందేరి మెటీరియల్. శారీ వచ్చేసి మనకి కోటా మెటీరియల్ తీసుకున్నాము. బ్లౌజ్ వచ్చేసరికి చందేరి అనమాట. ఓకే, ఈ శారీ కాస్ట్ 1900. నెక్స్ట్ శారీ, నెక్స్ట్ శారీ ఇది మనకి లంగావని టైప్ వస్తుంది. ఓకే, హాఫ్ శారీ లుక్. హాఫ్ శారీ లుక్ ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్ మీద తీసుకున్నారనమాట. జార్జెట్ మీద పైన బోర్డర్స్ వచ్చేసరికి బ్లాక్ మీద మనకి పింక్ కలర్ తో థ్రెడ్ లైన్స్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి పళ్ళు త్రీ సైడ్స్ కంటిన్యూ అవుతుంది. శారీ త్రీ సైడ్స్ ఇది 2.5 మీటర్ వరకు మనం బ్లాక్ జార్జెట్ ఏదైతే చూస్తున్నామో ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా మనకి పార్సీ వర్క్ తో మనం రెగ్యులర్ గా బోర్డర్స్ చూస్తుంటాము. కానీ శారీ ఆల్ ఓవర్ మీద కూడా మనకి పార్సీ వర్క్ ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ పింక్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు. క్రీపర్ పార్ట్ అంతా కూడా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. అంటే మొత్తం త్రీ కలర్స్ తో ఫ్లవర్ ప్యారెట్ గ్రీన్, అక్కడక్కడ చిన్న చిన్న బర్డ్స్ వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్ చేంజ్ చేస్తూ బర్డ్స్ ఇచ్చారనమాట. మనకి లైట్ కలర్ కాంబినేషన్ ఫ్రిల్ పార్ట్ లో ఇచ్చారు మనకి. అది జార్జెట్ మెటీరియల్, ఇక్కడ చూసినట్లయితే మనకి జూట్ సిల్క్ మెటీరియల్ తీసుకున్నారు. ఈ టూ కలర్ కాంబినేషన్ అనేవి మనకి లైట్ అండ్ డార్క్ కాబట్టి కొంచెం హెవీగా కనిపిస్తూ ఉంటుంది. వేరియేషన్ కూడా లంగావని స్టైల్ కాబట్టి వేరియేషన్ కూడా క్లియర్ గా ఉంటుంది. ఇది 2.5 మీటర్ నుంచి మనకి వైట్ కలర్ ఇచ్చారు. కింద బోర్డర్ వచ్చేసరికి మనకి ఎక్స్ట్రా, ఈ బోర్డర్ అనేది మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఎక్స్ట్రా వచ్చి మనకి పిటాయి వర్క్ ఏదైతే గోల్డ్ కలర్ ఉంటుందో అది ఎక్స్ట్రా బోర్డర్ యాడ్ చేశారు. ఇది కుచిళ్ళలో మాత్రమే వస్తుందండి ఈ బోర్డర్ అనేది. ఇక్కడ చూసినట్లయితే మీకు తెలుస్తుంది కింద పింక్ కలర్ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ మాత్రం మనకి 2.5 మీటర్స్ ఇచ్చారు. 2.5 మీటర్స్ తర్వాత మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేస్తూనే దాంతో పాటు ఎక్స్ట్రా మనకి ఈ పిటాయి వర్క్ బోర్డర్ కూడా ఇచ్చారు. బ్లౌజ్ గ్రీన్ కలర్ వస్తుంది. ఓకే, మనకి నెక్ పార్ట్ మొత్తం గ్రీన్ కలర్ తీసుకున్నాము. ప్లస్ అదే కాక బోర్డర్ లో కూడా మనకి గ్రీన్ టచ్ చేశారు. అలాగే టోటల్ శారీ అంతా కూడా క్రీపర్ పార్ట్ అనేది ఫుల్ గా మనకి గ్రీన్ కలర్ తోనే వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు. రాసిల్ మెటీరియల్. ఓకే, హ్యాండ్స్ కి వచ్చేసరికి మనకి శారీలో ఉన్న బోర్డర్ ని స్లీవ్స్ కి పింక్ కలర్ థ్రెడ్ బోర్డర్ బోర్డర్స్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1500 పడుతుంది. నెక్స్ట్ శారీ, నెక్స్ట్ శారీ మనకి డిజైనర్ శారీ. ఓకే, డిజైనర్ శారీ ఫుల్ ఫాలోయింగ్ మెటీరియల్. పళ్ళు చూసినట్లయితే మనకి 2 షేడ్స్. ఇది మనకి పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో వస్తుంది. కొంచెం లెమన్ ఎల్లో మీటర్ వచ్చేసి లెమన్ ఎల్లో షేడ్ ఇచ్చారు. పైన బోర్డర్స్ వచ్చేసరికి మనకి ఫుల్ హెవీ వర్క్ ఉన్నటువంటి బోర్డర్స్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి లేస్ బోర్డర్ ఇచ్చారు రెడ్ కలర్ రాసిల్కి పైన. ఇక్కడంతా కూడా బ్లూ కలర్ వెల్వెట్ తీసుకొని దానిపైన మనకి గోటా వర్క్ ఇచ్చారనమాట. ఈ గోటా వర్క్ అనేది ఒక బింది షేప్ లో మనకి డిజైన్ తీసుకొని ప్యాచెస్ గా మనకి డిజైన్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి గోల్డ్ కలర్ తో రిబ్బన్ బోర్డర్ ఇచ్చారు. ఇది పళ్ళు 2 సైడ్స్, అంటే మనకి షోల్డర్ పార్ట్ పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో కంటిన్యూ, అంటే ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే వస్తుంది. పైన షోల్డర్ పార్ట్ అండ్ హ్యాంగ్ అయ్యే పార్ట్ లో సేమ్ బోర్డర్. కింద బోర్డర్ వచ్చేసరికి మనకి కొంచెం డిఫరెంట్ గా ఉండేటట్లు బోర్డర్ ఇచ్చారు. కొంచెం చిన్న చిన్న వెల్వెట్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి టోటల్ గా సిల్వర్ కలర్ తో ఎంబోజ్ ఉన్నటువంటి డిజైనర్ బోర్డర్ ఇచ్చారనమాట మనకి. ఈ బోర్డర్ మనకి త్రోఅవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఈ లెమన్ ఎల్లో కలర్ అనే మెటీరియల్ వచ్చేసి మనకి క్రేప్ మెటీరియల్, క్రేప్ జార్జెట్ మెటీరియల్ వస్తుంది. ఓన్లీ 1 మీటర్ ఈ కలర్ కాంబినేషన్ వస్తుంది అండి. 1 మీటర్ తర్వాత మనకి షోల్డర్ పార్ట్ ఏదైతే ఉందో అది కొంచెం గ్రేయిష్ కలర్ తీసుకున్నారు. కుచ్చుల్లోకి వచ్చేసరికి కొంచెం హెవీ వర్క్ వస్తుంది మనకి. ఇది కూడా జార్జెట్, ప్యూర్ జార్జెట్ మెటీరియల్ తీసుకున్నారు. ఈ వర్క్ అనేది మనం చూసినట్లయితే షోల్డర్ పార్ట్ లో ఏదైతే బోర్డర్ లో మనం చూసామో సేమ్ అదే డిజైన్ ని మనకి సైజెస్ లో డిఫరెంట్ సైజెస్ బిగ్ సైజ్ వరకు తీసుకొని మనకి ఒక 5 లైన్స్ లాగా మనకి బోర్డర్ ని డిజైన్ చేశారు. కింద సేమ్ బోర్డర్ అనేది మనకి త్రోఅవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, కానీ హెవీగా కనిపిస్తుందండి టోటల్ బోర్డర్ మొత్తం కూడా హెవీ రిచ్ గా ఉంది. బ్లౌజ్ జూట్ సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు మనకి. అంటే ఫుల్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. మనకి షోల్డర్ పార్ట్ లో వచ్చేది గ్రేయిష్ కలర్ ఉంటుంది. దీనికి కాంట్రాస్ట్ కలర్ అంటే మనకి రెడ్ కలర్ ఇచ్చారనమాట. ఇది జూట్ మిక్స్. బోర్డర్స్ కూడా మనకి 2 శారీలో ఏవైతే 2 బోర్డర్స్ ఉంటాయో అదే 2 బోర్డర్స్ ని మనకి స్లీవ్స్ కి ఇచ్చారు. పైన బోర్డర్ అలాగే ఇంకొక సైడ్ వచ్చేసరికి మనకి కింద బోర్డర్ ని కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 3400. Oh, oh, oh.
సారీ ఇది వచ్చేసి మనకి అస్సాం కోట మెటీరియల్ అస్సాం కోట మెటీరియల్ బాటిల్ గ్రీన్ కలర్ సారీ వస్తుంది మనకి ఓకే పైన బోర్డర్స్ చూసినట్లయితే పింక్ కలర్ రా సిల్క్ ఇచ్చారు కింద వచ్చేసి మనకి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ విత్ సీక్వెన్స్ వర్క్ తో ఉన్నటువంటి బోర్డర్ ని ఇచ్చారు పర్పుల్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు ఈ బోర్డర్ మనకి సారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే గ్రీన్ కలర్ మీద చెక్స్ సన్న చెక్స్ సారీలోనే సెల్ఫ్ చెక్స్ ఉంటుంది మెటీరియల్ మొత్తం కూడా మనకి ఇలాగే ఉంటుంది దీనికి కింద చూసినట్లయితే మనకి డిజైన్ వచ్చేసరికి టోటల్ గా ఈ బోర్డర్ పైన మనకి ఒక క్రీపర్ లాగా డిజైన్ ఇచ్చారు ఒక బంచ్ లాగా మ్యాంగో డిజైన్ ఇచ్చారు కిందంతా కూడా క్రీపర్స్ ఇచ్చేసి ఇక్కడ మ్యాంగోస్ ఇచ్చి అవుట్లైన్ అంతా కూడా లీఫ్ డిజైన్ ఉంటుంది ఈ మ్యాంగో బుటీస్ అనేవి మనకి టోటల్ సారీ అంతా కూడా దగ్గర దగ్గరగా కంటిన్యూ అంటే పల్లు సెపరేట్ గా ఇవ్వకుండా పల్లు నుంచి స్టార్ట్ చేసి సారీ ఎండ్ వరకు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి కింద బోర్డర్ పింక్ కలర్ తీసుకున్నాం కదా సేమ్ అదే బ్లౌజ్ మనకి ఇక్కడ మనకి పింక్ కలర్ బోర్డర్ ఏదైతే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ ఇచ్చారు టోటల్ రా సిల్క్ మెటీరియల్ పింక్ కలర్ ఇచ్చారు దానికి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది సారీలో ఉన్న బోర్డర్ ఓకే ఈ సారీ కాస్ట్ అండి ఇది వచ్చేసి మనకి 2600 పడుతుంది నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి గ్లాస్ టిష్యూ సారీ అన్నమాట గ్లాస్ టిష్యూ సారీ ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ పైపింగ్ ఇచ్చారు కింద వచ్చేసి జూట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ ఇచ్చారన్నమాట కింద మళ్ళీ బ్లూ కలర్ పైపింగ్ ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ మీద పిటాయి వర్క్ తో డిజైన్ ఉంటుంది ఈ బోర్డర్ ని మనకి సారీ 3 సైడ్స్ కంటిన్యూ చేశారు మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి షైనింగ్ ఉన్నటువంటి గ్లాస్ టిష్యూ తీసుకొని దానిపైన మనకి ఇది మొత్తం కూడా వీవింగ్ లో వస్తుంది ఇది మనం చూసినట్లయితే అనుకుంటాము వీవింగ్ లోనే వస్తుంది లైట్ లావెండర్ కలర్ గోల్డ్ కలర్ తో ప్రింట్ వస్తుంది ఫ్లవర్ ప్రింట్ సారీ అంతా కూడా ఈ చిన్న చిన్న ఫ్లవర్ ప్రింట్ అనేది కంటిన్యూ అవుతుంది అన్నమాట కింద చూసినట్లయితే మనకి బోర్డర్ వచ్చేసి ఒక క్రీపర్ బోర్డర్ లాగా మనకి ఇచ్చారన్నమాట సేమ్ ప్రింట్ తోనే మనకి బ్రాసో టైప్ లోనే ఒక బంచెస్ అండ్ క్రీపర్ ని క్రియేట్ చేశారు ఈ బంచెస్ క్రీపర్ అనేది టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది బ్లౌజ్ వచ్చేసి మనకి పైపింగ్ ఏదైతే గ్రీన్ కలర్ తీసుకున్నామో పికాక్ గ్రీన్ కలర్ సేమ్ అదే పైపింగ్ ని మనకి బ్లౌజ్ ఇచ్చారన్నమాట ఓకే ఇక్కడ మనకి పిటాయి వర్క్ తో ఏదైతే డిజైన్ వచ్చిందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు టోటల్ మనకి కొంచెం జూట్ మిక్స్ రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు ఈ సారీ కాస్ట్ 2500 నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది మనకి అస్సాం సిల్క్ బేస్ మొత్తం కూడా మనకి జూట్ తీసుకొని దానిపైన థ్రెడ్ వర్క్ తో పింక్ అండ్ గ్రీన్ కలర్ పర్పుల్ బ్లూ కలర్ తో మనకి ఒక ట్రీ టైప్ లో డిజైన్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా మనకి క్రీపర్ పార్ట్ ఉంటుంది ప్లస్ టెంపుల్ డిజైన్ ఇచ్చారు అన్నమాట కలర్స్ చేంజ్ చేస్తూ ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది సారీ అంతా కూడా మనం చూసినట్లయితే డబల్ షేడ్ ఉంటుంది గ్రీన్ మనకి అంటే కొంచెం ఎల్లో మిక్స్ అవ్వడం వల్ల మనకి గ్రీన్ కి డబల్ షేడ్ ఉంటుంది సారీ అంతా పైన బోర్డర్ చూసినట్లయితే గ్రీన్ కలర్ డబల్ షేడ్ బోర్డర్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ మీద మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో క్రీపర్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి బ్లూ అండ్ పింక్ కలర్ తో మనకి టెంపుల్ డిజైన్ ఉంటుంది శారీ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ మీద జూట్ బూటీస్ ఇచ్చారన్నమాట ఇది క్రీమ్ కలర్ జూట్ తీసుకొని ఒక చిన్న చిన్న లీఫ్ బూటీస్ ఇచ్చారు మనకి టోటల్ శారీ అంతా కూడా ఈ కింద బోర్డర్స్ చూసినట్లయితే మనకి జిగ్జాగ్ టైప్ లో మనకి టర్నింగ్ బోర్డర్ ఉంటుంది హిల్స్ టైప్ లో హిల్స్ టైప్ లో అంటే ఇక్కడ హిల్ మొత్తం కూడా మనకి ఏంటంటే బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు దానికి జాయింట్ గా మనం చూసినట్లయితే ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు పింక్ కలర్ గ్రీన్ కలర్ ఫ్లవర్ ఇచ్చేసి మనకి ఇట్లా హిల్ టైప్ లో డిజైన్ గోల్డ్ కలర్ తో క్రీపర్ పార్ట్ వచ్చింది సారీ ఎండ్ వరకు కూడా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది ఓకే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇస్తారు మనకి ఓకే సేమ్ కలరే అంటే సారీ బేస్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ వచ్చింది కాకపోతే టోటల్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు అలాగే వన్ సైడ్ పళ్ళులో ఏ డిజైన్ అయితే వచ్చిందో అది మనకి వన్ సైడ్ బోర్డర్ కింద ఇచ్చారు ఈ సారీ కాస్ట్ 2000 పడుతుంది నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి ఇది కోటా మెటీరియల్ అన్నమాట మెటీరియల్ వచ్చేసి కోటా మెటీరియల్ పైన వచ్చేసరికి మనకి గ్రే అండ్ బ్లాక్ కలర్ ప్రింట్ ఇచ్చారన్నమాట మనకి గ్రే కలర్ రా సిల్క్ తీసుకొని దాని మీద మనకి లైట్ గ్రే కలర్ ఇచ్చి అవుట్లైన్ అంతా బ్లాక్ కలర్ తో ప్రింట్ ఇచ్చారు కింద వచ్చేసి బ్లూ కలర్ మీద మ్యాంగో డిజైన్ అలాగే మనకి టెంపుల్ డిజైన్ బ్లాక్ కలర్ తో ఇచ్చారు ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే హాఫ్ పార్ట్ వరకు మనకి పింక్ కలర్ తీసుకున్నారు కోట దానిపైన డార్క్ పింక్ కలర్ తో రా సిల్క్ ప్యాచెస్ ఇచ్చారన్నమాట మనకి లైన్స్ టైప్ లో ఒక 4 లైన్స్ ఇచ్చారు కింద బోర్డర్ చూసినట్లయితే మనకి స్కర్ట్ బోర్డర్ లాగా మనకి హాఫ్ వరకు వైట్ కలర్ తీసుకున్నారు కోటా మెటీరియల్ వైట్ కలర్ తీసుకొని ఇక్కడ అంతా కూడా మనకి ప్రింటెడ్ టైప్ లో డిజైన్ తీసుకున్నారు లైన్స్ ఇచ్చి లోపలంతా కూడా అవుట్లైన్ బ్లాక్ అవుట్లైన్ వచ్చేటట్లు మనకి ప్రింటెడ్ టైప్ లో డిజైన్ ఉంటుంది టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఈ ప్యాచ్ ఈ లైన్స్ అనేవి 2.5 మీటర్ వరకు కంటిన్యూ అవుతాయి ఫ్రిల్ పార్ట్ లో వచ్చేసరికి లైన్స్ మిస్ చేసి మనకి కింద హాఫ్ పార్ట్ మాత్రం ప్రింట్ కంటిన్యూ లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ వన్ సైడ్ వచ్చేసరికి టోటల్ ప్లెయిన్ ఇచ్చారు ఇంకొక సైడ్ వచ్చేసరికి మనకి టోటల్ గా డిజైన్ వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ పింక్ వస్తుంది మనకి షోల్డర్ లో పింక్ ఉంది కాబట్టి పింక్ కలర్ ఇక్కడ మనకి లైన్స్ లో ఏదైతే మెటీరియల్ యూస్ చేశారో ఏ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారో అదే ఫ్యాబ్రిక్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్ వస్తుంది ఓకే ఈ సారీ కాస్ట్ 1500
ఓన్లీ 1500 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ కలెక్షన్ అంతా కూడా మా వ్యూవర్స్ అందరి కోసం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి అందమైన శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాళ సొగసుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ స్మైలింగ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/130tv ఛానల్లో చూడండి.